హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సున్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే, ఇక్కడ కోళ్ళకి అయితే ఫీడ్ ఇచ్చాం కదా, అసలు ఇది ఏం ఫీడు ఏంటి అనేది చాలామందికి అయితే తెలియదు. ఇన్ని రోజులు వడ్లు ఇచ్చాను, బట్ ఇప్పుడు 2 డేస్ నుండి అయితే ఫీడ్ చేంజ్ చేశాను. ఈ ఫీడ్ ఎగ్జాక్ట్లీ ఒక 10 డేస్ అయితే ఇస్తాను. అసలు ఈ ఫీడ్ ఎందుకు 10 డేస్ ఇవ్వాలి అంటే, వడ్లల్లో కానీ సజ్జలలో కానీ రాగులు కానీ ఇంకా తవుడు కానీ పెడుతున్నాం, బట్ అన్ని విటమిన్స్ కొన్ని తక్కువ అవుతున్నాయి. సో ఎప్పటికే రొటీన్గా అది పెట్టడం వల్ల ఏమిటి అంటే, విటమిన్స్ ప్రోటీన్స్ కరెక్ట్ ఇవ్వలేక బోర్డ్స్ అన్నీ ఈ కాలపట్లు రావడం, వీక్ అవ్వడం, నీరసం అవ్వడం, గుడ్లు తక్కువ పెట్టకపోవడం, ఇన్ టైంలో ఎగ్స్ పెట్టకపోవడం, ఇలాంటివి అవుతారు, అలాంటివి జరుగుతుంది. సో అందుకోసమని మనం ఏం చేసామంటే, ఇక్కడ ఒక ఫీడ్ ఉంది, దీన్ని ఏమంటారంటే లేయర్ గ్రోయర్ ఫీడ్ అంటారు. లేయర్ గ్రోయర్ ఫీడ్ అంటే ఇది బాయిలర్ ఫీడ్ అంటే అది వేరు, అది ఓన్లీ బాయిలర్ ఇస్తారు. అది ఇస్తే ఏంటంటే కోళ్ళు బాడీ పెట్టి తొందరగా వచ్చేసి ఇంకా గుడ్లు పెట్టవు. అంటే లేయర్ అంటే ఓన్లీ గుడ్లు పెట్టే కోళ్ళకి మాత్రమే ఇచ్చేదాన్ని లేయర్ ఫీడ్ అంటారు. సో అందులో 3 టైప్ ఆఫ్ ఉంటుంది, చిక్ ఫీడ్ ఉంటుంది, గ్రోయర్ ఫీడ్ ఉంటుంది, లేయర్ ఫీడ్ ఉంటుంది. చిక్ ఫీడ్ అంటే చిన్న పిల్లలకి ఇస్తారు, లేయర్ ఫీడ్ అంటే గుడ్లు పెట్టేవాడికి ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో ఇచ్చేదాన్ని ఏం ఫీడ్ అంటారు అంటే గ్రోయర్ ఫీడ్ అంటారు. సో ఇది మనం 10 డేస్ ఇవ్వాలి. ఎందుకు ఇది 10 డేస్ ఇవ్వాలి అంటే, అందులో ఒక 16 మెడిసిన్స్ అయితే అందులో వేస్తారు కాలాలను బట్టి. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయిపోయింది, కోళ్ళు మొత్తం ఏమవుతున్నాయంటే ఇలా అవుతున్నాయి, ఏంటి గూడు పట్టుకొని నీరసం అయిపోతున్నాయి కదా, బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లా అవుతుంది. సో ఇది కంపెనీలో ఏం చేస్తారంటే, వాతావరణం బట్టి దాని ఫీడ్ యొక్క ఫార్ములా మారుతుంది అన్నట్టు. దానివల్ల కూడా కోళ్ళు ఏంటి అంటే ఫార్ములా చేంజ్ అవుతుంది కాబట్టి గుర్కలన్న తగ్గిపోతుంది, ప్లస్ హెల్దీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి అన్నట్టు ఈ ఫీడ్ అయిన వల్ల. అందుకోసమని నేను ఒక 10 డేస్ మాత్రమే పెడతాను, తర్వాత మళ్ళీ మామూలుగా వడ్లు సజ్జలు రాగులు అవి ఒక 20 డేస్, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే కోళ్ళు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాయి, ప్లస్ హెల్దీగా ఉంటాయి, కాళ్ళు పట్లు కూడా రాకుండా ఉంటాయి. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, దీనికి కాళ్ళ పట్లు వచ్చినాయి కాబట్టి ఈ ఆలోచన చేశాను. బట్ సో ఇప్పుడైతే ఇది కొంచెం లేచి నడుస్తుంది చూడండి, అప్పుడు కూర్చునేది, ఇప్పుడు దాని తర్వాత నడుస్తుంది, దాని పని చేసుకుంటుంది, మంచి రికవర్ అయిపోయింది. అందుకోసమని చెప్తున్నాను, ఇది లేయర్ చిక్ లేయర్ గ్రంబుల్ ఫీడ్. ఇది ఇస్తే కొంచెం కాళ్ళ పట్లు కూడా రాకుండా ఉంటుంది. రోజు ఇదే పెట్టాలని నేను చెప్పట్లేదు, 20 డేస్ ఈ రాగులు సజ్జలు పిట్టగండ్లు వడ్లు అవి పెట్టి ఓన్లీ 10 డేస్ మాత్రమే ఇది పెట్టాలి, మళ్ళీ 20 డేస్ అది పెట్టాలి. అలా పెడితే మాత్రం ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండయని నా ఆలోచన, అందుకే ఇలా చేశాను. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని అయితే నేను ఇదేంటంటే ప్రాక్టికల్ చేయడమే మనం, మళ్ళీ చెప్తాను విషయం ఎంత దూరం వచ్చిందని. ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.